ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. పోలవరం ఎడమ కాల్వ సామర్థ్యంపై చర్చించనున్నారు. ఇక 6,000 క్యూసెక్ల సామర్థ్యం పెంపు ప్రతిపాదించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్, 12 అంశాలతో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్, అలాగే డాక్యుమెంట్ రూపకల్పనపై మంత్రులు సలహాలు సూచనలు చేయనున్నారు. విజన్ డాక్యుమెంట్ పై కసరత్తు చేస్తుంది ప్రణాళిక శాఖ. ఇక రేషన్ మాఫియాపై కేబినెట్ లో చర్చించనున్నారు. సెబ్ రద్దు, ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, పలు శాఖల బదిలీలు, మార్పులపై చర్చించనున్నారు. రైట్ కా ఏపీ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్దంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, కేబినెట్ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కీలక అంశాలపై చర్చ కొనసాగుతుంది. అయితే కొద్ది నిమిషాల క్రితం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో రివర్స్ రద్దు చేస్తూ కేబినెట్ లో ఆమోదం పలికడానికి ప్రతిపాదన వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసేసి సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి ఉన్న సాధారణ టెండరింగ్ ను అమలు చేసే విధంగా చట్టాన్ని రూపొందించేందుకు ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. దీంతో పాటు రేషన్ మాఫియా గత ప్రభుత్వంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియాకు సంబంధించి వాహనాలను కూడా ప్రభుత్వమే గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ వాహనాల్లోనే రేషన్ మాఫియా పెద్ద ఎత్తున జరిగింది. అటువంటి వాహనాల చట్టాలను కూడా రద్దు చేసేసి సాదాసీదాగా పూర్వం నుంచి గతంలో నుంచి ఏ విధంగా రేషన్ అయితే కొనసాగుతుందో ఆ రేషన్ ఇచ్చే విధంగానే ఆమోదం చెల్లించడానికి కేబినెట్ తీర్మానించబోతుంది. అయితే దీంతో పాటుగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే ఇసుక విధానాన్ని ఇప్పటికే గత కేబినెట్లో నిర్ణయించారు. అయితే గత కేబినెట్లో నిర్ణయించిన ఇసుక విధానంపై పలు విమర్శలు కూడా వచ్చి ఆ విమర్శలను గ్రహించిన కేబినెట్ ఆ ఇసుక విధానంలో కొంత మార్పులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇసుక విధానాన్ని మార్చే విధంగా రూపొందించే విధంగా ప్రతిపాదనలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా ఎక్సైజ్ శాఖలో చూసుకుంటే సెబ్ను రద్దు చేసేసి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలనే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ కొనసాగుతుంది. దీంతో పాటుగా చూసుకుంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే విద్యా విధానంలో పలు కీలకమైన మార్పులు తీసుకురావాలి. విద్యా విధానంలో అభివృద్ధి చెందే విషయంగా విద్యను అందరికీ అందుబాటులో తేవటమే కాదు విద్య పట్ల ఆసక్తి విద్యార్థుల్లో ఉండాలనే అంశం మీద దానిలో కూడా కొన్ని కీలకమైన మార్పులను కూడా చూస్తున్నారు. దీంతోపాటు రాజధాని అమరావతికి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేయడానికి ముందుకొచ్చింది. ఆ ప్రపంచ బ్యాంకు వచ్చిన సందర్భంగా పలు సూచనలు పలు సంకేతాలు ఇచ్చారు. అయితే వాటన్నింటిని ప్రతిపాదించేందుకు చర్చ కూడా ప్రపంచ బ్యాంక్ ఇచ్చే 15,000 కోట్ల అమరావతి నిర్మాణానికి ఏదైతే ఉందో దాని మీద కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.